తమ్ముడు, మీరు మీరంతా కూడా మొదటిసారి ఓటేసే పిల్లలకు అనుకుంటున్నారు, మీ వయసు ఎంత, ఈసారి ఎందుకు పవన్ కళ్యాణ్ గారి జెండాలు ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది, మీరు జనసేన ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళందరూ ఫస్ట్ టైం ఓటర్స్ అన్న, వీళ్ళందరూ కూడా మొదటి అందరం మొదటి టైం ఓటర్స్, అందరం ఫస్ట్ టైం ఓటర్స్. 30 మెంబర్స్ ఉన్నాం, ఇంకా సగం మంది కాలేజీకి వెళ్ళారు. అయితే మేము ఎందుకు ఎంచుకున్నాం అంటే, ఫస్ట్ మాకు ఇప్పుడు నాది బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయి నేను ఎంఎస్సీ డేటా సైన్స్ చేస్తున్నా. సో ఇప్పుడు బీటెక్ అయిపోయినా కూడా, డిగ్రీ అయిపోయినా కూడా స్టూడెంట్స్కి అనేది ఉద్యోగ అవకాశాలు ఎటువంటి ఇండస్ట్రీలో కానీ, మెకానికల్గా కానీ కెమికల్గా కానీ ఎలాంటిది అభివృద్ధి లేదు. ఇక్కడ ఏంటంటే చదువుకున్నోడికి కాదు, చదువు లేనోడికి ఎక్కువ విలువ ఇస్తున్నారు. ప్రభుత్వం అలాంటిది, అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చదువుకున్న వాళ్ళకి కానీ చదువుకోవాల్సి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఈ కోర్సులు ఫ్రీగా పెట్టి, పిల్లలందరికీ, మాలాంటి ఎడ్యుకేషన్ క్యాండిడేట్స్ అందరికీ మైండ్ మెచ్యూరిటీ కానీ స్కిల్స్ కానీ పెంచడం జరుగుతుంది. వీళ్ళు చూస్తే ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ ఎటువంటిది ఏది లేదు. మనం చూస్తే నిన్న యూపీఎస్సీ, రీసెంట్గా వచ్చిన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో మన ఆంధ్ర నుంచి ఒకే ఒక అతను వెళ్ళారు. చూస్తే హైదరాబాద్లో చూస్తే దగ్గర దగ్గరగా 9 నుంచి 10 వరకు ఉన్నారు క్యాండిడేట్స్. మరి చూసారు అక్కడ డిఫరెన్స్, ఇక్కడ డిఫరెన్స్, ఎడ్యుకేషన్ ఎలా ఉందో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చెప్పేది, నేను బటన్ నొక్కుతున్నా, నేను సింగిల్గా వస్తున్నా, వాళ్ళందరూ కూటమిగా వస్తున్నారు. అంటే ఇప్పుడు మంచి చేసేవాడు సింగిల్గా వచ్చినాను లేకపోతే నేను అది చేశాను ఇది చేసి చెప్పుకోవసరిలా, ప్రజలకు తెలుసు ఏం జరుగుతుంది అనేది. ఈరోజు ఒక గులకరాయితో నన్ను దాడి చేశారు, నన్ను హత్యా ప్రయత్నం చేశారని చెప్పుకోవడం కన్నా కూడా, నా బాబాయ్ హత్య కేసును నేను ఛేదించాను, నా చెల్లికి న్యాయం చేశాను, లేదా నా రక్తం పంచుకు పుట్టిన షర్మిలకి న్యాయం చేశాను అని చెప్పుకునే ధైర్యం ఆయనకు ఉందా? అంటే నేను మీకు మంచి చేస్తేనే మీరు నాకు ఓటేయండి అని అంటున్నాడు ఆయన. మీరు చూసే ఉంటారండి, ఒక చిన్న గులకరాయి పట్టుకొని ఇంత చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కోడి కత్తి, గులకరాయి ఇవన్నీ గుర్తు వస్తే బాబాయ్నే చంపేసి వాళ్ళ పార్టీ అధికారంలో రావడం కోసం అంత చేసినట్టు పక్కా క్లారిటీ అన్న. అంత ప్రతిసారి ఎలక్షన్ రాగానే రాయిలు కత్తిలు కనిపిస్తాయన్న. ఈ రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెళ్ళు, ఆడపడుచులంతా నా అక్క చెల్లెళ్ళు, నా తోడబుట్టువులు, నా తల్లి సమానులు అంటున్నారు. ఆడపడుచులు, తల్లి సమానులు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈయన దెబ్బకి తల్లి అమెరికా పారిపోయింది, చెల్లి వేరే పార్టీకి పారిపోయింది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులు కూడా ఈయన మళ్ళీ ఎక్కితే పక్క రాష్ట్రానికి పారిపోతారని ఇండైరెక్ట్గా చెబుతున్నాడు. అది అర్థం చేసుకొని మీరు ఓటు వేసే ముందు 1-2 సార్లు అర్థం చేసుకొని ఈసారి కూటమికి ఓటు వేసి కూటమికి ఒక అవకాశాన్ని కల్పించి యువకులకి ఉద్యోగాలు, మీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాం. అయితే మనం యువత ఓటింగ్, ఇప్పుడు లేడీస్ ఓటింగ్ ఇవన్నీ కదన్న, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరిని ఓటేయమని చెప్పానన్న. వాళ్ళిద్దరు చెల్లెళ్ళని ఓటేస్తే ఆయన షర్మిల గారు, సునీత గారు, వాళ్ళిద్దరిని ఓటేయమని చెప్పండి. ఇప్పుడు యువత, ఇంతమంది యువత, అసలు ఓటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వద్దండి. వాళ్ళిద్దరి చేత ఆయన ఓటేపించుకుంటే ఆయన సీఎం అయినట్టే ఒప్పుకుంటా నేను. నీ ఛాలెంజ్ బాగుంది తమ్ముడు, నీ ఛాలెంజ్ చాలా బాగుంది. ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోమని చూడమనన్న. వాళ్ళిద్దరు చెల్లెళ్ళు అంత ఒక ఫ్యామిలీ నుంచి సొంత తోడబొట్టిన చెల్లెళ్ళే బయటకు వచ్చి నా అన్న మంచోడు కాదు, మీరు ఓటు వేయ మాకు అని చెప్పి అంత చెప్తున్నారంటే వాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందో ఒకసారి ఆలోచించండి. సొంత చెల్లెలికే వచ్చిన్నాడు, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరికి నేను న్యాయం చేశాను, మొత్తం అంతా నా వైపున. ఏం చేశాడన్నా, ఏం చేశాడు? అమ్మఒడి ఉంది. 2019లో సీఎం గారు ఎక్కారు. అయితే 2020-21 అమ్మఒడి పడ్డ, ఫీజ్ రీఎంబర్స్మెంట్ పడ్డ, తర్వాత 3 సంవత్సరాలు పడి, ఈ సంవత్సరం పడ్డ, 2023-24 సంవత్సరం. సిబిఎన్ గారి ప్రభుత్వంలో, సిబిఎన్ గారి ప్రభుత్వంలో డైరెక్ట్గా వాళ్ళకి ప్రభుత్వం నుంచి కాలేజ్ కాంటాక్ట్ ఉండదు. ఇప్పుడు అది కాస్త వాళ్ళు ఎలా చూపిస్తున్నారంటే, ప్రభుత్వం నుంచి అమ్మఒడికి వేసి, అమ్మ అకౌంట్లకి వేసి మేము 15,000 వేస్తున్నాం, మేము 15,000 మీ పిల్లలకి వేస్తున్నాం, ఆ దాంట్లో మళ్ళీ వీళ్ళు సగం తీసుకుంటాం, 2,000-3,000 తీసుకొని కొంతమంది తీసుకోవడం ఇలా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏం లేదండి, ఇద్దరు కొడుకులు ఉంటారు. ఒక కొడుకు ఏమో తల్లికి డైలీ బిర్యానీ తెస్తున్నాడు, ఇంకొక కొడుకు పచ్చడి అన్నం పెడుతున్నాడు డైలీ. నువ్వేంట్రా నా పచ్చడి అన్నం పెడుతున్నావు అని అడిగింది.
ఎందుకంటే కొడుకు బిర్యానీ పెడుతున్నాడు కదా, చిన్న కొడుకు బిర్యానీ పెడుతున్నాడు. ఏం పెట్టి పెడుతున్నాడు? డైలీ ఇంట్లో వస్తువులు అమ్మేసి డైలీ అమ్మకు తెచ్చి పెడుతున్నాడు. ఎంతకాలం పెడతాడు? ఓ 3 సంవత్సరాలు పెడతాడు, 4 సంవత్సరాలు పెడతాడు. అయిపోయింది, టైం అయిపోయింది, 4 సంవత్సరాలు పెట్టాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఆడికి తినడానికి లేదు, చిన్న కొడుక్కి తల్లికి పెడతానికి లేదు. చివరి తల్లి ఎక్కడికి వెళ్ళాలి? పచ్చడి అన్నం తిన్నా, పచ్చడి మెతుకులు తిన్నా, ఉట్టి అన్నం తిన్నా, మజ్జిగ అన్నం తిన్నా, 7 సంవత్సరాలు బతకాలి కాబట్టి ఇక్కడ నాదెళ్ల మనోహర్ భారీ మెజారిటీ మామూలుగా ఉండదన్నా బాగా. అసలు ఈ విషయాలు లోకలే అన్నా, లోకల్ కాదని ఎవరన్నారు? శివ గారు లోకలే, మనోహర్ గారు లోకలే. మనోహర్ గారు బయట నుంచి రాలేదుగా, నాదెళ్ల భాస్కర్ గారు బయట నుంచి రాలేదుగా. ఆయన ఆల్రెడీ సీఎంగా చేసి రిటైర్ అయిన క్యాండిడేట్. మనోహర్ గారు మీకు తెలుసు, మనోహర్ గారు ఎంత చేశారో మీకు తెలుసు. ఎన్ని రోడ్లు వేసారు, మా కాలనీకి కరెంట్ ఎంత చేశారు? మనోహర్ గారు చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలుసు అన్న, పిల్లల కాడ నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరికి మనోహర్ గారు చేసిన అభివృద్ధి కానీ, రోడ్డు కానీ, పెద్దరావురు నందివెలుగు రోడ్డు కానీ, ఆయన చేసిన అభివృద్ధులు చాలా ఉన్నాయి అన్న. ఆయన శాంక్షన్ చేసిన తర్వాత మన టీడీపీ రానివ్వండి, ఏదైనా రాని, వీళ్ళు రాగానే ఇలా చేశారు తప్ప, ఆయన అప్పట్లోనే చాలా శాంక్షన్ చేశారు, చాలా అభివృద్ధులు చేశారన్న. ఆయన ఎన్నే చేశాడో అందరికీ తెలుసు కాబట్టి ప్రజలు చాలా ముద్దు చూపుతో ఈ కూటమిని గెలిపిద్దామని చెప్పి మనస్ఫూర్తిగా చాలామంది కోరుకుంటున్నాం అన్నా.